Unda? No. Do you have any more copies of Jersey? I just sold the last copy, I'm sorry. సరే మన మళ్ళీ వద్దు. ఏంటి వచ్చేది అంతా నీ వల్లే. ప్రీ ఆర్డర్ ఇద్దామంటే వద్దనా? ఇప్పుడు చూడు, ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన 2 డేస్ తర్వాతే వస్తుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి ఆ బుక్ చదవకపోతే? హలో, ఎందుకు నసుకుతా? ఎక్స్క్యూజ్ మీ, హాయ్. ఐ గెస్ యు లుకింగ్ ఫర్ దిస్ బుక్. డిడ్ వి ఆస్క్ ఫర్ దిస్? వాట్ వర్ యు డూయింగ్, స్టాకింగ్ us? యు జస్ట్ వెయిట్. ఇది మా నాన్న సక్సెస్. And everything is sold out. Thanks. And every news channel is covering it. Also, BCCI will call you. BCCI? Yeah, while call cheyaka munde, I want to tell you the good news. Arjun felicitation ceremony is Saturday Hyderabad lo arrange chestunnaru. Meerandaru tappakunda ravali. Tappakunda vastam. Thank you. Thanks a lot. Okay then. I'll see you soon here. Yeah. Bye. Bye. Nisingane mee father ah? బాబు పొద్దున్నే స్టార్ట్ చేశారా? నేను 8 o'clock షిఫ్ట్కి వెళ్ళాలి. గంట అయినా ప్లీజ్ ప్రశాంతంగా నాని, ప్లీజ్ అల్లరి చేయకు. ఫ్రైడే అబ్బా, అది కాదు నాన్న, డేట్ జూలై 10. ఇంకా మా నాని గారి బర్త్డే కూడా ఉంది కదా రోజు. నాన్న, స్కూల్ టీమ్ లో నారన్స్ ఎక్కువ ఉన్నా కోచ్ విశాల్ గారినే కెప్టెన్ చేశారు నాన్న. అవునా? అవునానా? ఆడి దగ్గర ఇండియన్ జెర్సీ ఉంది, టీమ్ అంతా కూడా వాడికే సపోర్ట్. ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అది వేసుకొచ్చి స్టైల్ కొడుతూ ఉంటాడు. నాన్న వింటున్నావా? నా దగ్గర కూడా టీషర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాన్న, ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎవరు ఏం వేసుకుంటున్నారన్నది పక్కన పెట్టి నీకేమో సరిగ్గాడు. క్యాప్టెన్ అయ్యేది అందరిలో బాగాడేవాడు కాదు, అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు. అది ఎవరైనా నీకన్నా మీ కోచ్కి బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది, త్వరగా ప్రాక్టీస్ రా. స్కూల్ కూడా వెళ్ళాలి, వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి, బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి. తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు, నా ఫింగర్స్ కూడా క్రాస్ చేసా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు. సూపర్ ఆడుతున్నాడు కదా మై బాయ్ ఫ్రెండ్. కమాన్ నందు, సూపర్, 1 more 4.
ఇదిగో పాప, ఏంది నీ లొల్లి? ఇంకోసారి అరిచావంటే రేపు నుంచి గ్రౌండ్ లోకి రానే ఉన్నా. లోపలికి రానివ్వడంట వీడు కోచ్ కన్నా వాచ్మెన్ కి కరెక్ట్. మీ బాయ్ ఫ్రెండ్ బాడీ బ్యాలెన్స్ ఏమీ లేదు, ఎక్కువ రైట్ సైడ్ టిల్ట్ అవుతున్నాడు, లెగ్ స్పిన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. లెగ్ స్పిన్నరా? సార్ అది ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది. అయిపోయింది, ఇంక ఈ రోజు మూవీకి వెళ్ళినట్టే, ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు. నీ స్టాండ్స్ లో బ్యాలెన్సే లేదు, అంతా రైట్ కి టిల్ట్ అవుతూ ఉంటే లెగ్ స్పిన్ లో అవుట్ అవ్వవా మరి? హూస్ టెల్లింగ్ యు ఆల్ దిస్? ఐ నో. Let's go. హలో చాంపియన్, ఎలా ఉన్నావు? సార్ చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు చాంపియన్ అని పిలిచిన ప్రతిసారి ఏమైనా చేశానే అనుమానం వస్తుంది సార్. అనుమానం ఎందుకురా, మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండేవారు? ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్ ఊరుకోండి సార్, ఎవరైనా ఇంటి ఇద్దరు కొడతారు. ఎందుకు కొడతారు? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ, మూడు డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 65 50లు. అమ్మాయి ఎలా ఉంది? బాగానే సార్. మంచి పిల్ల. మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది. నమస్తే సార్. మొత్తాన్ని వచ్చేసాయా? సార్ లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి, స్టోర్ రూమ్ లో పెట్టేసి. సరే సార్. న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా, ఇండియాతో వన్ డే ఇంటర్నేషనల్ కి ముందు హైదరాబాద్ క్లబ్తో చారిటీ మ్యాచ్ ఉంది, ఆ అరేంజ్మెంట్స్ కోసం. నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో 5 సిక్సెస్ కొట్టావు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తారండి సార్? ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం, ఇది కూడా అంతే. నేను ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదొచ్చు, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నా మాట వినరా, క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకంట్ ఉంది, నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సార్ నేను క్రికెట్ ఆడటం మానేసి 10 సంవత్సరాలు అయింది, ఏదో అనుకున్నావు లేదు, మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఒక్కసారి ఆలోచించుడు, నీ గురించి నాకు తెలుసు కదా, ఆ రూపు లోపల ఉండే అర్జునే వేరు. లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ 66 అడుగుల పిచ్చి మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు. నో డౌట్, పక్క. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇక్కడంతా డబుల్ రికమెండేషన్స్. ఏరా, రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చా కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు, కొంచెం కూడా మనసాక్షి లేదు రే వారికి. పిచ్చి పెట్టిందా నీకు? ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు, దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏమైందిరా నీకు? ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీమ్ లోకి వెళ్ళాలంటే, ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి. నా ఏజ్ ఇప్పుడు 26 సార్, నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది, అలిమిటింది అనుకుంటా. ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే? అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నేను వెళ్ళలేను సార్, ప్లీజ్. అర్జున్,
అర్జున్